హలో వెల్కమ్ టు సిఎస్బీఐస్ అకాడమీ అండ్ ద టాపిక్ ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇస్ కస్టోడియల్ వైలెన్స్ రెండు మూడు రోజుల కిందట తమిళనాడులోని తూతుకోడి పోలీస్ స్టేషన్లో ఒక తండ్రి అతని కొడుకు ఇద్దరు పోలీస్ కస్టడీలో ఉండగా చనిపోయిన సంఘటన ఒకటి జరిగింది ఆ సంఘటనని కొద్ది రోజుల కిందట అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే ఒక నల్ల జాతిని ఒక శ్వేతజాతి పోలీస్ ఆఫీసర్ ఊపిరాడకుండా చేసి చంపేసిన సంఘటనతో పోల్చి చూపిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి అయితే తమిళనాడులో జరిగిన ఈ పోలీస్ కస్టడీలో ఉండగా వ్యక్తులు చనిపోవడం అనేది ఇది కొత్త కాదు గతంలో కూడా పోలీస్ కస్టడీలో ఉండగా వ్యక్తులు చనిపోవడం ఆ వ్యక్తులు అదృశ్యమైపోవడం అదేవిధంగా పోలీస్ కస్టడీలో ఉన్న మహిళలు అత్యాచారానికి గురవ్వడం ఆ తర్వాత చంపబడడం అనేది చాలా రోజులుగా మన భారతదేశంలో చూస్తూనే ఉన్నాం ఇప్పటికే చాలా కేసులు కూడా నమోదయ్యి ఉన్నాయి అయితే పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తులు చనిపోవడం అనేది ఒక మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది భారత రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ వన్ కింద ఒక తిరుగులేని ప్రాథమిక హక్కుని ప్రసాదించింది సో ఆర్టికల్ ట్వంటీ వన్ మనం రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అంటాం జీవించే హక్కు అంటాం తెలుగులో సో దాని ప్రకారం నో షెల్ బీ డిప్రైవ్డ్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ఎ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే చట్టం నిర్దేశించిన పద్ధతిలో కాకుండా చట్ట ప్రకారం కాకుండా ఏ వ్యక్తి యొక్క లేదా ఏ పౌరుడి యొక్క స్వేచ్ఛను కానీ పౌరుడి యొక్క ప్రాణాలను కానీ హరించే హక్కు రాజ్యానికి లేదు సో రాజ్యం ఒక వ్యక్తిని శిక్షించదలిస్తే అది చట్ట ప్రకారమే జరగాలి సో అదే ఆర్టికల్ ట్వంటీ వన్ చెప్తుంది సో ఈ ఆర్టికల్ ట్వంటీ వన్లో భాగంగా వ్యక్తి యొక్క ప్రాణానికి వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకి అదేవిధంగా వ్యక్తి యొక్క గౌరవానికి హామీ ఇస్తుంది భారత రాజ్యాంగం సో ఈ ఆర్టికల్ ట్వంటీ వన్లో భాగంగానే రైట్ అగెయిన్స్ట్ కస్టోడియల్ వైలెన్స్ కూడా ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు పలు కేసుల్లో వ్యాఖ్యానించింది అంటే కస్టడీలో ఉన్న వ్యక్తుల మధ్య హింసని నిరోధిస్తూ ఆర్టికల్ ట్వంటీ వన్ ద్వారా ఆ వ్యక్తికి న్యాయం జరిగేలా చేయడానికి సుప్రీంకోర్టు ప్రయత్నించింది ఇంకొక విషయం ఏంటి అంటే దేర్ ఈజ్ వన్ ప్రిన్సిపుల్ దట్ ఈజ్ రూల్ ఆఫ్ లా సో మనం రూల్ ఆఫ్ లా అనే మాట కూడా తరచుగా రాజ్యాంగానికి సంబంధించిన వ్యాఖ్యానాల్లో వింటూ ఉంటాం సో ఈ రూల్ ఆఫ్ లా అనే దాని గురించి ఏవి డైసీ అనే ఒక విఖ్యాత కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఆయన మూడు ఒక ఈ రూల్ ఆఫ్ లాని పాపులరైజ్ చేసిన వ్యక్తి ఆయన ఆ కాన్సెప్ట్ని ఆయన చెప్పిన దాని ప్రకారం చట్టమే సుప్రీం ఓకే సో దేర్ షెల్ బి నథింగ్ బియాండ్ అ లా ఆర్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ మించి లేదా చట్టాన్ని మించి ఎవరు ఉండరు సో సుప్రీమసీ ఆఫ్ లా ఈజ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ రూల్ ఆఫ్ లా సో రూల్ ఆఫ్ లాకి సంబంధించిన ఒక అత్యంత ముఖ్యమైన ప్రిన్సిపల్ ఏంటి అంటే సుప్రీమసీ లా అండ్ రెండో విషయం ఏంటి అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా చట్టం ముందు అందరూ సమాన్లే చట్టం అనేది ఒక వ్యక్తికి ఒకలా ఇంకొక వ్యక్తికి ఇంకోలా అప్లై చేయడం జరగదు సో చట్టాన్ని అందరికీ ఒకే విధంగా అప్లై చేయాలి అండ్ ఈ రూల్ ఆఫ్ లాకి సంబంధించిన మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే అసలు ఎందుకు ఈ రూల్ ఆఫ్ లా అనే ప్రిన్సిపల్ని తీసుకొచ్చారు అంటే రూల్ ఆఫ్ లా ప్లేసెస్ రిస్ట్రిక్షన్ ఆన్ ద ఆర్బిట్రరీ ఆఫ్ పవర్ బై సబార్డినేటింగ్ ఇట్ టు వెల్ డిఫైన్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ లాస్ సో రూల్ ఆఫ్ లా అనేది ఎందుకు తీసుకొచ్చారు అసలు ఈ ప్రిన్సిపల్ ఎందుకు వచ్చింది రాజ్యాంగ రాజ్యాంగంలో అంటే మనకి అధికారం అనేది వ్యవస్థకు కానీ ఒక వ్యక్తికి కానీ అధికారం అనేది రాజ్యాంగం ద్వారా కానీ పార్లమెంటు చేసే చట్టాల ద్వారా కానీ సంక్రమిస్తుంది అధికారం అనేది ఇట్స్ నాట్ సువి జనరిస్ దానంతట అదే వచ్చేయదు ఒక వ్యక్తికి కానీ ఒక వ్యవస్థకు కానీ సో ఆ రాజ్యాంగం రాజ్య రాజ్యాంగం అదే విధంగా చట్టాలు పార్లమెంట్ చేసిన చట్టాలు వీటి ద్వారానే వ్యక్తులకు కానీ వ్యవస్థలకు కానీ అధికారం సంక్రమించబడుతుంది సో మరి రాజ్యాంగం చట్టాలు అనేవి ఎవరి ద్వారా నిర్మితమైనవి సో మనం కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం యొక్క పీఠికలో చదువుకుంటాం వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి సో దేశ ప్రజలమైన మేము ఈ రాజ్యాంగాన్ని మాకు మేము అర్పించుకుంటున్నాము అని చెప్పేసి ఆ మాట వాడాం అంటే ఈ రాజ్యాంగానికి మూలం ప్రజలు ఈ చట్టాలకి మూలం ప్రజలు సో నాగరిక సమాజాలు ఒక పద్ధతి ఒక క్రమ పద్ధతిలో సమాజ జీవనం లేదా వ్యవస్థలు నడవాలని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నవే చట్టాలు కానీ రాజ్యాంగాలు కానీ సో వాటికి మూలం ప్రజలు ఓకే ఈ ప్రజల కోసం ఉపయోగపడేలాగా రాజ్యాంగం ఉండాలి ఈ ప్రజల కోసం ఉపయోగపడేలాగా చట్టాలు ఉండాలి సో ఈ చట్టాలకు లోబడే వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ పనిచేయాలి వాళ్ళ అధికారాన్ని కూడా ఈ చట్టాలకు లోబడే వినియోగించాలి ఓకే సో ఇదే రూల్ ఆఫ్ లాలో ఉన్న అంతఃత్రం కానీ ఇక్కడ కస్టోడియల్ వయలెన్స్లో ఏం జరుగుతుంది ఒక వ్యక్తి నేరం చేశాడే అనుకుందాం కానీ ఆ వ్యక్తిని శిక్షించే అధికారం ఆ వ్యక్తిని మొదట న్యాయస్థానాల ముందు ప్రవేశపెట్టి ఆ వ్యక్తి చేసిన నేరాన్ని రుజువు చేసి ఆ న్యాయస్థానం విధించే తీర్పునకు అదు అనుగుణంగా ఆ వ్యక్తిని శిక్షించాల్సి ఉంటుంది అంతేగాని పోలీసులు ఆర్బిటరీగా ఎక్సెసివ్గా ఆర్బిటరీగా అంటే హేతు హేతుబద్ధత లేకుండా సో వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా అదేవిధంగా ఎక్సెసివ్గా అంటే చేయాల్సిన దానికంటే అతిగా ప్రవర్తించి ఒక వ్యక్తి యొక్క ప్రాణాలు తీసుకోవడం అనేది మానవ హక్కులకు ప్రాథమిక హక్కులకు జరుగుతున్న తీవ్రమైన ఉల్లంఘన ఓకే సో అదేవిధంగా కస్టోడియల్ టార్చర్ లేదా కస్టోడియల్ డెత్ లేదా కస్టోడియల్ వైలెన్స్ అనేది కస్టడీలో ఉన్న వ్యక్తి పట్ల జరిగే హింస అనేది ఇట్స్ ఎ బ్లాట్ ఆన్ అవర్ డెమోక్రటిక్ క్రెడెన్షియల్స్ సో ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకుంటున్న మన వ్యవస్థ మీద అదొక మాయని మచ్చలా ఉంటుంది అంతేకాకుండా ఇట్లా కస్టడీలో ఉన్న వ్యక్తులు చనిపోవడం అనేది న్యాయ వ్యవస్థ మీద పోలీస్ వ్యవస్థ మీద ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కూడా దెబ్బతీస్తుంది ఓకే సో ఈ కారణాల చేత ఇప్పుడు ఈ ఇష్యూ గురించి మనం మాట్లాడుకుంటున్నాం సో ఇందాకే చెప్పుకున్నట్టు జార్జ్ ఫ్లాయిడ్ కేసులో ఏ రకంగానైతే పోలీసుల అత్యుత్సాహం ఆ వ్యక్తి మృతికి కారణమైందో ఇక్కడ కూడా పోలీసుల అత్యుత్సాహం ఒక తండ్రి అతని కొడుకు యొక్క మరణానికి కారణమైంది సో ఈ కేసులు అనేవి ఇప్పుడే కాదు గతంలో కూడా జరిగాయి ఇక ముందు కూడా జరుగుతాయి ఇన్ కేస్ న్యాయ వ్యవస్థ కానీ పోలీసు వ్యవస్థను కానీ మనం సంస్కరించుకోకపోతే సో అసలేంటి ఈ కేసుల తీవ్రత ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం సో నెంబర్ స్పీక్ ఫర్ ఇట్ సో రెండు వేల పదిహేడు ఎన్సీఆర్బి సో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అంటే మన హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక స్వతంత్ర ఏజెన్సీ ఇది సో వివిధ పో పోలీస్ శాఖ పోలీస్ స్టేషన్ దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల నుంచి అక్కడ నమోదైన కేసుల్ని తీసుకొని ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తుంది ఎన్సీఆర్బి సో ఇట్ రికార్డ్స్ ద క్రైమ్స్ అక్రాస్ ద కంట్రీ సో దేశవ్యాప్తంగా జరుగుతున్న నేరాలన్నింటినీ ఒక దగ్గర క్రోడీకరించే సంస్థ ఇది కేంద్రం హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ ఇది సో అలా ఇది ప్రతి సంవత్సరం రిపోర్ట్ని తీసుకొస్తుంది చివరిగా రిలీజ్ చేసిన రిపోర్టు టూ థౌజండ్ సెవెంటీన్ రిపోర్ట్ ఆ తర్వాత రిపోర్ట్ రాలేదు సో ఎన్సీఆర్బి టూ థౌసండ్ సెవెంటీన్ ప్రకారం ఒక వంద మంది పోలీస్ కస్టడీలో ఉన్న ఉండగా చనిపోయారు చనిపోయారని చెప్పేసి దేశవ్యాప్తంగా రిపోర్ట్ అయ్యింది ఓకే అందులో రకరకాల కారణాల చేత వాళ్ళు చనిపోయారు సో అలా పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తులు చనిపోయిన దాంట్లో అరవై రెండు కేసుల్లో జ్యుడిషియల్ ప్రోబ్ అంటే న్యాయపరమైన విచారణకు ఆదేశించారు కానీ ఒక్కరు కూడా ఒక్క పోలీస్ అధికారి పట్ల కూడా కేసు రుజువు కాలేదు వాళ్ళకి శిక్ష విధించబడలేదు ఓకే సో దట్ ఇస్ దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ద గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్ అంటే ఈ పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తులు చనిపోవడం అనేది ఎంత తీవ్రంగా జరుగుతుందనేది మనం ఈ రిపోర్ట్ చూస్తే తెలిసిపోతుంది అంతేకాకుండా ఈ జనవరిలో సుప్రీంకోర్టులో ఒక యాక్టివిస్టు ఈ జ్యుడిషియల్ ప్రోబ్కి సంబంధించి ఇంప్లిమెంటేషన్ సరిగ్గా జరగట్లేదు అని చెప్పేసి ఒక పిటిషన్ ఫైల్ చేశారు ఆ పిటిషన్లో ఆయన కొన్ని అంశాలు పేర్కొన్నాడు దాని ప్రకారం ఏంటి అంటే ఈ ఎన్సీఆర్బి సేమ్ ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేది రెండు వేల ఐదు రెండు వేల పదిహేడు మధ్య రిలీజ్ చేసిన యాన్యువల్ రిపోర్ట్స్ ఆధారంగా దేశవ్యాప్తంగా పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తులు చనిపోవడం కానీ పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తులు మాయమైపోవడం అదృశ్యమైపోవడం కానీ ఆ నెంబర్ తీసుకుంటే దాదాపు వెయ్యి మూడు వందల మూడు మంది చనిపోవడం లేదా అదృశ్యం అవ్వడం జరిగింది ఓకే ఇది ఎన్సీఆర్బి డేటా అఫీషియల్ డేటా ఒక రకంగా కానీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు ఇదే కాలానికి పోలీస్ కస్టడీలో వ్యక్తులు చనిపోవడం రేపుకు గురి కావడం అదృశ్యం అవ్వడానికి సంబంధించిన కంప్లైంట్స్ ఇరవై నాలుగు వేల నలభై మూడు ఓకే సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు వచ్చిన కంప్లైంట్లతో పోలిస్తే అందులో ఐదు శాతం కూడా ఎన్సీఆర్బి రికార్డుల్లో ఉండట్లేదు దీని ప్రకారం ఓకే అదే అంతకుముందు డెకేడ్ అంతకుముందు దశాబ్దానికి ఇదే నెంబర్ పదకొండు వేల ఐదు వందల ఇరవై ఓకే సో ఇంతమంది గత రెండు మూడు దశాబ్దాలుగా పోలీస్ కస్టడీలో చనిపోవడం కానీ రేపు గురి కావడం కానీ అదృశ్యమైపోవడం కానీ జరుగుతూ ఉంది ఇవి కేవలం అధికారిక గణాంకాలు చెప్పే అంకెలు సో ఇంకా పోలీస్ రికార్డులకు ఎక్కనివి అఫీషియల్గా రిపోర్ట్ కానివి ఇంకా చాలా ఉండి ఉంటాయి అయితే మరి ఇట్లా పోలీసులు వాళ్ళు విచక్షణ రహితంగా అతిగా నిర్హేతుకంగా ప్రవర్తించడానికి వాళ్ళని ఆపడానికి ఏ రకమైన చట్టాలు లేవా అంటే ఉన్నాయి సో రెండు వేల ఆరులో యాక్చువల్గా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి అమెండ్మెంట్ని ప్రతిపాదించారు సవరించడానికి అని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రతిపాదించారు కానీ పదేళ్ళ తర్వాత రెండు వేల ఐదు చివరిలో ఆ ప్రతిపాదన అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి అమెండ్మెంట్ సాధ్యమైంది సో కొత్తగా సెక్షన్ వన్ సెవెంటీ సిక్స్ వన్ ఏ అనే దాన్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో చేర్చారు సో దేని ప్రకారం కస్టోడియల్ డెత్స్ ఆర్ కస్టోడియల్ రేప్స్ అంటే కస్టడీలు ఉన్న వ్యక్తులు చనిపోవడం లేదా కస్టడీలో ఉన్న వ్యక్తులు రేపుకు గురి కావడం కనుక జరిగితే సో ఆయా కేసుల్లో జ్యుడిషియల్ ఎంక్వైరీని నిర్వహించి ఎవరైతే బాధ్యులు గలగ వ్యక్తులు ఉంటారో అంటే ఆ చర్యలకు ఎవరైతే బాధ్యులై ఉంటారో వాళ్ళని శిక్షించాలి అని చెప్పేసి వాళ్ళ పట్ల డిసిప్లినరీ యాక్షన్ అవసరమైతే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం లాంటివి చేయాలి అని చెప్పేసి సెక్షన్ వన్ సెవెంటీ సిక్స్ ఏని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఇన్సర్ట్ చేశారు అయినప్పటికీ దాని అమలు మాత్రం జరగట్లేదు సో ఇందాక మనం ఎన్సీఆర్బి డేటా గురించి మాట్లాడుకున్నాం రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేడు మధ్య ఒక వెయ్యి మూడు వందల మూడు కేసులు ఎన్సీఆర్బి డేటా ప్రకారం రికార్డ్ రికార్డ్ అని చెప్పేసి సో అందులో ఓన్లీ ట్వంటీ పర్సెంట్ కేసెస్ ఆర్ ట్వంటీ వన్ పర్సెంట్ కేసెస్లో మాత్రమే జుడిషియల్ ఎంక్వైరీ సాధించారు అంటే జుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది కేవలం ఇరవై శాతం కేసుల్లో మాత్రమే మిగతా కేసుల్లో అసలు జుడిషియల్ ఎంక్వైరీకే ఆదేశించలేదు సో ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించినప్పటికీ కూడా ఆ కేసులు ప్రూవ్ కాకపోవడం దానికి బాధ్యులైన పోలీస్ అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కూడా జరుగుతూనే ఉంది ఓకే సో ఒక వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత అతన్ని మనకు తెలుసు ఇరవై నాలుగు గంటల లోపల జుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి ఆ జ్యుడిషియల్ మెజిస్ట్రేటు కస్టడీకి లేదా రిమాండ్కి ఆదేశిస్తాడు ఓకే ఒక జుడిషియల్ మెజిస్ట్రేటు ఒక వ్యక్తిని జ్యుడీషియల్ కస్టడీకి లేదా రిమాండ్కి ఆదేశించాడు అంటే ఆ వ్యక్తి ప్రాణానికి పూచీకత్తు ఆ మెజిస్ట్రేట్ది సో ఆ వ్యక్తి ఎలాంటి టార్చర్కి గురి కాకుండా ఆ వ్యక్తి చనిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ మీదే ఉంటుంది సో ఒక రకంగా ఈ జుడీషియల్ కస్టడీకి ఆదేశించిన వ్యక్తులు ఎవరైతే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్స్ ఉంటారో వాళ్ళ లోపం కారణంగానే వాళ్ళు చేయాల్సిన విధి సరిగ్గా నిర్వర్తించకపోవడం వల్లనే ఈ జుడిషియల్ డెత్స్ కానీ కస్టోడియల్ డెత్స్ కానీ జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక వాదన కూడా ఉంది సో సెక్షన్ వన్ సెవెంటీ సిక్స్ వన్ ఏ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది క్షేత్రస్థాయిలో సరిగ్గా ఇంప్లిమెంట్ కావడం లేదని చెప్పేసి ఈ అంకెల్ని చూస్తే మనకు అర్థమైపోతుంది ఓకే ఇంకొక విషయం ఏంటి అంటే రెండు వేల ఆరు నుంచి ఈ చట్టం వన్ సెవెంటీ సిక్స్ వన్ ఇయర్ సిఆర్పిఎస్సి అమల్లోకి వచ్చిందని చెప్పుకున్నాం అయితే అంతకుముందు నమోదైన కేసుల కంటే ఇంకెక్కువ కేసులు సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ మోర్ కేసెస్ ఆర్ బీయింగ్ రిపోర్టెడ్ ఆఫ్టర్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద లా సో అంతకుముందు నమోదైన కేసుల కంటే కూడా ఇంకొన్ని ఎక్కువ కేసులు నమోదయ్యాయి కానీ కస్టోడియల్ డెత్ కింద కస్టోడియల్ రేప్ కింద ఆ కేసుల సంఖ్య ఇంకా తగ్గలేదు ఓకే సో ఈ రకంగా ఈ చట్టం అనేది ఏమాత్రము ఎఫెక్టివ్గా లేదు ఏమాత్రం ప్రభావవంతంగా లేదన్న విషయం కూడా అర్థమైపోతుంది ఓకే సో ఈ పిటిషన్లో మా జనవరిలో ఒక యాక్టివిస్ట్ చేసిన పిటిషన్లో సుప్రీంకోర్టు సెంటర్కి స్టేట్స్కి ఈ జుడిషియల్ ప్రూఫ్ అనేది మ్యాండేటరీ దాన్ని ఖచ్చితంగా నిర్వహించి తీరాల్సిందే అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఇదొక్క చట్టమే కాదు సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో ఈ కస్టోడియల్ డెత్స్ మీద వ్యాఖ్యానించింది కొన్ని డైరెక్టివ్స్ కూడా ఇచ్చింది సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది ఫండమెంటల్ రైట్ ఫండమెంటల్ రైట్స్ని కాపాడేది ఎవరు సుప్రీంకోర్టు అల్టిమేట్గా మన దేశంలో సో ఆ కస్టోడియల్ డెత్ అనేది కూడా కస్టోడియల్ టార్చర్ అనేది కూడా ఆర్టికల్ ట్వంటీ వన్కి అగెయిస్ట్గా ఉంది సో దాని దానికి సంబంధించిన గ్రీవెన్స్ ఏదైనా ఉన్నది దా అది సుప్రీంకోర్టు తీర్చాల్సిందే ఇంకొక విషయం ఏంటి అంటే సుప్రీంకోర్టు డీకే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ బెంగాల్ కేసులో అరెస్ట్ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు కానీ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కానీ ఎలా ప్రవర్తించాలంటే ఏ ఏ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పాటించాలి అని చెప్తూ ఒక పదకొండు కమాండ్మెంట్స్ రిలీజ్ చేసింది సో దాని ప్రకారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏదైనా టార్చర్కి గురయ్యాడా ఆ వ్యక్తిని ఎవరైనా ఇంటిమిడియేట్ చేశారా అంటే భయభ్రాంతులకు గురి చేశారా ఏ పోలీస్ అధికారైనా అనేది నిర్ధారించాల్సిన బాధ్యత అతన్ని వాకప్ చేసి ఆ నిజాలని విచారించాల్సిన బాధ్యత జుడిషియల్ మెజిస్ట్రేట్ మీద ఉంటుంది సో ఈ కేసులో తమిళనాడు కేసులో జుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు ఆ ఇద్దరు వ్యక్తుల్ని ప్రవేశపెట్టినప్పుడు ఆ న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో విచ ఆ విషయాలను విచారించలేదు సో ఆ రకంగా ఆ న్యాయమూర్తి లోపం కూడా ఉంది అని చెప్పేసి ఇంకొక వాదన వినిపిస్తోంది సో ఇది ఇది మాత్రమే కాకుండా సుప్రీంకోర్టు ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సో ఇది చాలా రిమార్కబుల్ కేసు మనం గుర్తుపెట్టుకోవాల్సిన కేసు సో పోలీస్ రిఫర్మ్స్ అంటే పోలీస్ వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణల గురించి ఒక ఏడు డైరెక్టివ్స్ జారీ చేసింది ఒక ఏడు నిర్దేశకాలు జారీ చేసింది సుప్రీంకోర్టు సో దాని ప్రకారం ఒక రెండు నిర్దేశకాలు ఇక్కడ మనకి ఇంపార్టెంట్ రెండు డైరెక్టివ్స్ ఇంపార్టెంట్ ఇక్కడ ఒకటి సపరేషన్ ఆఫ్ పోలీస్ ఫంక్షన్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ మెయింటైనింగ్ అండ్ ఆర్డర్ సో లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు నిర్వహించే పోలీసులు ఇన్వెస్టిగేషన్ నిర్వహించే పోలీసులు ఒకరే ఉండరాదు రెండు వేరువేరుగా ఇద్దరు వేరువేరుగా ఉండాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు జారీ చేసిన అత్యంత కీలకమైన డైరెక్ట్ కానీ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా దాదాపు ఏ రాష్ట్రంలో కూడా ఈ డైరెక్టివ్ని ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయలేదు సో కేవలం కాగితాల్లో సపరేట్ చేస్తున్నట్టు మౌఖిక ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఆదేశాలు అమలు కావట్లేదు రెండోది పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అంటే పోలీస్ అధికారి తన విధి నిర్వహణలో ఏదైనా లోపం జరిపితే అంటే ఏదైనా ఒక ఎక్సెసివ్ యాక్షన్ కనుక అంటే చట్టాన్ని ఉల్లంఘించి గనుక ప్రవర్తిస్తే అతని మీద పబ్లిక్ కంప్లైంట్ చేయడానికి ఒక పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది సో ఇది కూడా అమలుకు నోచుకోలేదు సో ఈ రకంగా సుప్రీంకోర్టు డైరెక్టివ్స్ చట్టాలు ఉన్నప్పటికీ కూడా వాటి అమలు మాత్రం జరగట్లేదు అందుకే ఈ కస్టోడియల్ డెత్స్ అనేవి నిరాటంకంగా జరుగుతూనే ఉన్నాయి ఇందాకే మనం చెప్పుకున్నట్లు కస్టోడియల్ డెత్స్ అనేవి డెమోక్రటిక్ క్రెడెన్షియల్కి విఘాతం సో అంతేకాకుండా రూల్ ఆఫ్ లాని న్యాయ వ్యవస్థ మీద పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు ఉన్న నమ్మకాన్ని కూడా దెబ్బతీస్తాయి సో సెక్షన్ వన్ సెవెంటీ సిక్స్ వన్ ఇయఫ్ సిఆర్పిఎస్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ అంతేకాకుండా సుప్రీంకోర్టు డైరెక్టివ్స్ని కూడా అన్ని రాష్ట్రాలు పాటించేలాగా సుప్రీంకోర్టు అండ్ కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి ఓకే సో తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయం ప్రజల్లో ఎలాగైతే ఉంటుందో తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయం పోలీసుల్లో కూడా ఉండాలి అప్పుడే ఇలాంటి కస్టోడియల్ డెచ్స్ కానీ కస్టోడియల్ టార్చర్ కానీ ఆగుతుంది ఓకే దట్స్ ఆల్ థ్యాంక్ యూ